హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనమైతే చాలా సింపుల్ చిట్కా మనకు కావలసినటువంటి చక్కటి రెమెడీని తయారు చేసుకోబోతున్నాం ఈ చిట్కాలో కేవలం మనం నాలుగు లవంగాలు వాడతాం ఈ నాలుగు లవంగాలు ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి అంటే మీ తెల్ల జుట్టుని శాశ్వతంగా నల్లగా మార్చేస్తాయి ఏంటి నిజమా అని ఆశ్చర్యంగా ఉందా ఎస్ ఎలాంటి కెమికల్స్ లేకుండా మీ తెల్ల జుట్టు నల్లగా మారేటటువంటి ఒక చక్కటి టిప్ని ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూసేయండి అండ్ వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ ఇంకా ఎంకరేజింగ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ జుట్టు విషయంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే జుట్టే మనిషికి అందాన్ని ఇస్తుంది అంతేకాదు ఎంత పొడుగాటి జుట్టు ఉంటే అంత అందంగా కనిపిస్తారు ముఖ్యంగా ఆడవాళ్ళు సో ఈ జుట్టు విషయంలో ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే రీసెంట్ గా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే మగవాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు వాళ్ళు కూడా హెయిర్ డైస్ వేసుకోవడం ఇంకా హెయిర్ కి ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవటం ఇంకా బట్టతల ఉన్న చోట చక్కగా హెయిర్ వచ్చేలా చేసుకోవటం హెయిర్ కి సంబంధించిన అనేక రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు సో ఫ్రెండ్స్ వైట్ హెయిర్ వచ్చినప్పుడు డైస్ వేసుకోకుండా మన ఇంట్లో మన చేతులతో తయారు చేసుకునేటటువంటి చిట్కా ఆడ మగాని తేడా లేకుండా ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు సో మీరు కూడా ఈ చిట్కాని ప్రిపేర్ చేసుకోండి చక్కగా మీరు మీ జుట్టుని బాగా పెరిగే విధంగా తయారు చేసుకోండి పెరగడమే కాదు ఎప్పుడెప్పుడు తెల్లబడిపోతుందో అనే టెన్షన్ ఎక్కువగా ఉండదు మనకి సో ఫ్రెండ్స్ ఇప్పుడు మరి మనం ఆ చిట్కాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అసలు ఆ చిట్కా ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా చూసిద్దాం తెల్ల జుట్టు సమస్య ఇది రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉందని చెప్పాలి వాళ్ళు వీళ్ళు చిన్న పెద్ద ఇలా ఏ తేడా లేదండి జస్ట్ ఫిఫ్టీన్ దాటితే చాలు చాలా వైట్ హెయిర్ వచ్చేస్తుంది చిన్న పిల్లలకి కూడా సో అలాంటి టైంలో చాలా వరకు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు తెలియని ఏజ్ లో వైట్ హెయిర్ చూసినప్పుడు అమ్మో ఏమైపోతుందో అని కంగారు పడిపోయి పీకేసుకుంటూ ఉంటారు ఆ ఫాలికల్ ఏదైతే ఊడి వచ్చేస్తుందో ఆ ఫాలికల్ చుట్టూ ఉన్నటువంటి ఆ పోర్ దగ్గర ఎక్కడైతే ఆ హెయిర్ ఊడుతుందో అక్కడ చుట్టూ ఉన్నటువంటి మిగతా ఫాలికల్స్ ని కూడా వైట్ గా మార్చేస్తుంది ఎందుకంటే ఎప్పుడైతే మనం దాన్ని ప్లక్ చేస్తామో దాని కింద ఉండేటటువంటి సీరం ఏదైతే ఉందో అది స్ప్రెడ్ అయిపోతుంది స్కాల్ప్ లో స్ప్రెడ్ అయిపోయి చుట్టూ ఉన్న హెయిర్ కూడా వైట్ అయిపోతుంది సో అందుకే పెద్దవాళ్ళు తెల్ల వెంట్ర కనిపించగానే ఈ పీకకు లాగకు అంటూ ఉంటారు చూసారా మీరు అదే అదే కారణం అనమాట సో అలా వైట్ హెయిర్ వచ్చి ప్రాబ్లం పడుతున్న వాళ్ళ కోసం ఈ మంచి చిట్కా చాలా బాగా ఉపయోగపడుతుంది ముందు వైట్ హెయిర్ రాగానే ఏం చేస్తున్నారు డైస్ కొనేస్తున్నారు కెమికల్ బేస్డ్ డైస్ నాచురల్ బేస్డ్ డైస్ ఈ రోజు లేనే లేవు ఫ్రెండ్స్ మనం ఇంట్లో తయారు చేసుకున్నవే న్యాచురల్ బేస్డ్ సో ఈ కెమికల్ బేస్డ్ డైస్ వల్ల ఏమవుతోంది మనకి ఏదో ఒక కొంచెం అక్కడక్కడ కనిపిస్తున్నాయిలా అనుకుంటే మనం ఈ డై వాడగానే ఆటోమేటిక్ గా హాఫ్ ఆఫ్ ద హెయిర్ వైట్ అయిపోతుంది అలా అవడం వల్ల ఏం జరుగుతోంది అంటే హెయిర్ మొత్తం కూడా మళ్ళీ మనం కలర్ చేసుకోవాల్సి వస్తుంది దాని వల్ల ఉపయోగం ఏంటి అంటే హెయిర్ డ్రైస్ వాళ్ళ బిజినెస్ పెరుగుతోంది సో ఫ్రెండ్స్ అసలు ఇదంతా వద్దండి వచ్చిన వైట్ హెయిర్ ని బ్లాక్ అలా చేసుకోవాలండి బాబు అంటారా ఎస్ దానికోసమే ఇప్పుడు మనం ఈ చిట్కాని చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్ మరి ఈ చిట్కా కోసం మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు చూసేద్దాం చాలా సింపుల్ గా మన ఇంట్లో మనం మన చేతులతో తయారు చేసుకోవచ్చు చిట్కాని సో దానికోసం మనకు కావాల్సింది ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ప్రకృతి మనకి చాలా చాలా మంచి వరాలు ఇచ్చేసింది ప్రకృతిలో దొరికేవే చాలు మన జుట్టుని నల్లగా మార్చటానికి మరి ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ లో నుంచి ఫస్ట్లీ మీరు తీసుకోవాల్సింది మెంతులు మెంతులు గురించి మనకు తెలుసు కదా హెయిర్ గ్రోత్ కి సూపర్ గా పనిచేస్తాయి సో ఫ్రెండ్స్ ఒక కడాయి తీసుకొని అది కూడా ఇనుప కడాయే తీసుకోండి ఫ్రెండ్స్ అదైతేనే చాలా బాగా పనిచేస్తుంది మనకి అంటే అది ఎక్స్ట్రాక్ట్ అయ్యేటప్పటికి బాగుంటుంది అయర్న్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటుంది కాబట్టి ఐరన్ హెల్త్ కి చాలా ముఖ్యంగా హెయిర్ హెల్త్ కి చాలా మంచిది కాబట్టి సో మీరు ఐరన్ కడాయిని తీసుకోండి అందులో మెంతులని వేసుకోండి ఎన్ని మెంతులు వేయాలి అంటే మెంతులు ఒక నాలుగు టీ స్పూన్ల మెంతులు వేసుకోండి ఫ్రెండ్స్ నాలుగు టీ స్పూన్ల మెంతులని మీరు ఆ కడాయిలో వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది ఆలం అంటే ఆమ్ల సారీ సారీ నెక్స్ట్ మీరు తీసుకోవాల్సింది ఆమ్ల ఎండు ఉసిరి ఉసిరికాయలు మనకి ఎండాకాలంలో వస్తాయి ఉసిరికాయలు మనకి సీజనల్ గా దొరుకుతాయి అవి దొరికినప్పుడు వాటిని కట్ చేసి చక్కగా మనం ఎండలో ఎండబెట్టుకుంటే తర్వాత మనకు అవి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఉసిరి ఎండబెట్టిన ఉసిరి ముక్కల్ని ఇందులో కలపండి ఫ్రెండ్స్ ఉసిరి మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్లీ బ్లాక్ హెయిర్ కోసం అయితే ఉసిరి నంబర్ వన్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఉసిరిలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకి కావచ్చు జుట్టు నల్లబట్టడానికి కావచ్చు స్ట్రాంగ్ గా ఒత్తుగా ఉండడానికి కావచ్చు కుదులను బలపరచడానికి కావచ్చు చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో ఫ్రెండ్స్ ఇలా ఈ యొక్క మనం ప్రిపేర్ చేసుకునేటటువంటి మెటీరియల్ కి మనకి ఇటు ఉసిరి కావాలి అండ్ దాంతోపాటు మెంతులు కావాలన్నమాట సో ఈ రెండింటిని కూడా ఈ కడాయిలో వేసి చక్కగా వేయించుకోవాలి దాంతో పాటు మనం యాడ్ చేసుకోవాల్సింది ఒక ఐదు నుంచి ఆరు వరకు లవంగ మొగ్గల్ని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ లవంగ మొగ్గలు మన జుట్టుకి పోషణిస్తాయంటే నమ్ముతారా నిజం ఫ్రెండ్స్ లవంగాలు ఏంటి జుట్టుకి ఏంటండి అవి మసాలా దినుసులు కదా అంటారా ఎస్ మసాలా దినుసులు అయినప్పటికీ కూడా లవంగాలు మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి ముఖ్యంగా జుట్టుని నల్లబరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా కడాయిలో ఇంత నల్లగా వాటిని వేయించేసుకోండి ఆ తర్వాత చక్కగా ఒక మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ పట్టేయండి చూసారా ఎంత నీట్ గా పౌడర్ అయిపోయిందో సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక స్ట్రైనర్ తీసుకుని దాంట్లో జల్లించండి జల్లెడు ఉంటే జల్లెడలో జల్లించుకోండి ఇలా మొత్తం అంతా ఒక గిన్నెలోకి జల్లించి పెట్టుకోండి ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న పౌడర్లో ఒక రెండు స్పూన్ల అలోవెరా జల్ వేసుకోండి మీకు న్యాచురల్ అలోవెరా దొరికితే అదైనా పర్వాలేదు రెండు స్పూన్స్ వేసుకోవచ్చు లేదంటే జల్ వేసుకోండి ఆ తర్వాత మీరు వేయాల్సింది ఒక క్యాప్స్యూల్ వైటమిన్ ఈ క్యాప్స్యూల్ వైటమిన్ ఈ క్యాప్స్యూల్లో ఉండేటటువంటి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ మన జుట్టు పోషణకి బాగా ఉపయోగపడుతుంది జుట్టుని పొడుగ్గా ఒత్తుగా పెంచడానికి ఈ వైటమిన్ ఇ బాగా ఉపయోగపడుతుంది దీంతో పాటు ఒక రెండు స్పూన్ల కొబ్బరి నూనెని మీరు దీనికి యాడ్ చేసుకోండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మన మిక్స్చర్ అనేది రెడీ అయిపోయింది చాలా చక్కగా రెడీ అయినటువంటి దీన్ని మన జుట్టు కుదుళ్ళ నుంచి కూడా అప్లై చేసుకుంటే కనుక చాలా చక్కగా జుట్టు పొడవుగా పెరుగుతుంది అందంగా పెరుగుతుంది అంతేకాదు ఫ్రెండ్స్ దీన్ని ఎక్కువ సేపు కూడా మనం అప్లై చేసి పెట్టుకోనక్కర్లేదు జస్ట్ టూ అవర్స్ అంతే మార్నింగ్ హెడ్ బాత్ చేయాలనుకున్నప్పుడు సిక్స్ కి లేవగానే చక్కగా మనం ఆల్రెడీ ఇది ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం కదా దాన్ని తీసుకొని జుట్టుకి బాగా అప్లై చేసేసుకోండి సండేస్ అయితే బెటర్ ఫ్రెండ్స్ సిక్స్ కల్లా ఇది ప్రిపేర్ చేసుకోండి ఒక్క అరగంట అలా నాన్న ఆ తర్వాత దాన్ని తలకి పట్టించేసేయండి పాయలు పాయలుగా పట్టించుకోండి పాయలు తీసి చక్కగా జుట్టుకి పట్టించేసి ఒక టూ అవర్స్ మనకి షవర్ క్యాప్ ఉంటుంది కదా అది పెట్టేసుకుని టూ అవర్స్ అలా వదిలేసి ఆ తర్వాత మైల్డ్ షాంపూతో కానీ లేదా మీరు రెగ్యులర్ గా యూజ్ చేసే షాంపూ అయినా పర్వాలేదు ఇంకా మనకి న్యాచురల్ షాంపూస్ అయితే చాలా మంచిది కెమికల్ బేస్డ్ లేకుండా ఉండేలా చూసుకోండి సో అలాంటి షాంపూ తోటి చక్కగా మీ యొక్క జుట్టుని తలంతా కూడా కడిగేసుకోండి ఇలా చేయటం ద్వారా జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది అండ్ వైట్ హెయిర్ కూడా తొందరగా రాదు తర్వాత తర్వాత క్రమేపీ వైట్ హెయిర్ ఏ రాకుండా మొత్తం బ్లాక్ గా మారిపోతుంది అనమాట సో ఫ్రెండ్స్ వీడియో ఎలా అనిపించింది అండ్ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లో ఎవరైనా సరే వైట్ హెయిర్ తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి సైనింగ్ ఆఫ్ సుగుణ